ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కృష్ణంపేట గ్రామంలో ఉన్నాము ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఐఎస్ డిపి అంటే ఇంటిగ్రేటెడ్ సెరికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మనం యాభై హెక్టార్లు ప్లాంటేషన్ ఉన్నాము మరి ప్లాంటేషన్ చేసి ఈరోజు అంటే కేవలం ప్లాంటేషన్ చేయటమే కాకుండా ఇక్కడున్న ఎవరైతే ఈ యొక్క గిరిజన మహిళలు గిరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ దసలి పట్టు టస్సర్నే వాళ్ళ యొక్క జీవనాధారంగా చేసుకుని ఉన్నారు ఇక్కడున్న కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఎవరికి కూడా ఏ రకమైన వ్యవసాయ భూములు అవి ఏమీ లేవు వీళ్ళకి జీవనాధారం కేవలం అడవు మాత్రమే వీళ్ళలో చాలామంది మెంబర్సు మరి వన సంరక్షణ సమితిలో కూడా ఉన్నారు ఆ వన సంరక్షణ సమితిలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ చెట్ల మీద కూడా అవగాహన ఈ చెట్లు పెంచడం అలాగే బూత్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో వీళ్ళందరినీ కూడా ఈ పట్టు పురుగులు పెంచడంలో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏ మాత్రం నాకు డౌట్ లేదు చెట్లకి వీళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు చెప్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తారంటే మేము పిల్లల దగ్గరికి వెళ్తామండి వాళ్ళ పిల్లలంటే పట్టు పురుగులు అనమాట చిన్న పట్టు పురుగులని వాళ్ళు మేము పిల్లల దగ్గరికి వెళ్తున్నాము అని అంటున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే మకాం ఏర్పాటు చేసుకున్నారు చిన్న చిన్న గుడారాల్లో ఉండే టెంట్స్ ఏర్పాటు చేసుకుని వాటిల్లో ఇరవై నాలుగు గంటలు ఆహర్నిశలు ఈ చిన్న పట్టు పురుగుల్ని సొంత పిల్లలా చూసుకుని మరి కాయలు తయారు చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా వాళ్ళొకటి కోరుకుంటున్నారు మనం ప్రభుత్వం తరఫున సరికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి సీడ్ సబ్సిడీ ఇస్తాం ఎవరైతే కమర్షియల్ ఫార్మర్స్ ఉన్నారో డ్రైనేజీ నుంచి వచ్చే విత్తనం మీద రైతులకు అగ్రికల్చర్లో సీడ్ సబ్సిడీ లాగే మరి టసల్లో కూడా సీడ్ సబ్సిడీ ఉంటుంది గత మూడు సంవత్సరాల నుంచి ఈ సబ్సిడీ వాళ్ళకి అందలేదు కాబట్టి సీడ్ సబ్సిడీ మాకు మూడు సంవత్సరాలది కావాలి ఏరియర్స్ ఇమ్మని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నేను వెంటనే వాళ్ళకి ఒక ప్రామిస్ చేయడం జరిగింది రేపు దసరా పండుగ లోపల ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మూడు సంవత్సరాలు బాకీయే కాకుండా ఈ సంవత్సరం కూడా వాళ్ళకి సీడ్ సబ్సిడీ ఒకటి అందించడం రెండవది ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఈ పట్టు పురుగులు పెంచాలి అంటే రెండు మూడు నెలలు ఈ యొక్క అడవిలో జంగల్లో ఆర్మీస్లో కష్టపడి పనిచేయాలి మరి ఏ రకమైన కూలి పని వేరే కూలి పని వాళ్ళకు ఉండదు కాబట్టి ఆ ఫుడ్ సెక్యూరిటీ కోసము వాళ్ళు మనకి కనీసం ఒక బియ్యం ఇప్పిస్తే మాకు ఆ మూడు నెలలు వేరే రకమైన ఆదాయాలు ఉండవు కాబట్టి దాని మీద బ్రతుకుతామని మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకిక్కడ పీఓ ఐటీడిఏ వారి ద్వారా ఫుడ్ కూపన్స్ ఇప్పించి ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద వీళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా అడవిలో ఉండేటప్పుడు వాళ్ళకి ఎన్నో రకాలైన రిస్కులు ఉంటాయి ఏంటంటే వైల్డ్ యానిమల్స్ రిస్క్ ఏదో పాము కానీ లేకపోతే తేలు కానీ ఇలాంటివి కానీ లేకపోతే చెట్లకి పడిపోవడం కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం ఇటువంటి రిస్క్స్ నుంచి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అడుగుతున్నారు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ లెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ వాళ్ళు అడుగుతున్నారు కానీ ఈరోజు మనకున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా ఇంత లోపలికి వచ్చి ఇంటీరియర్ ఏరియాస్లోకి వచ్చి వాళ్ళకి సర్వీస్ చేయడానికి రెడీ లేవు కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరి పట్టు పరిశ్రమలో బైవల్టన్ మల్బరీ బైవల్టన్ కానీ సిబి కానీ బీడ్స్ కానీ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ స్కీమ్ అనేది ఉన్నది ఆ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ స్కీమ్ కింద ఒక కిలో పట్టుగుళ్ళు పండిస్తే రైతుకి ఈరోజు బైవల్టన్ పట్టుగుళ్ళు అయితే మరి యాభై రూపాయలు ఇస్తున్నాం అదే మనం టసర్ పట్టుగుళ్ళు వచ్చేటప్పటికి ఏ రకమైన ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ లేదు కాబట్టి ఈరోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు ఒక ప్రతిపాదన కొత్తగా పెట్టబోతున్నాను ఆ ప్రతిపాదన ఏంటంటే వీళ్ళు పండించే కస్సర్ పట్టుగుళ్ళకి కనీసం ఒక పట్టుకాయకి పది నుంచి ఇరవై పైసలు మనం ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళకు డెబ్బై ఐదు పైసలు కానీ రూపాయి కానీ ఒక కాయ మీద వస్తే మనం ఇచ్చే పది పైసలు ఇంకో ఇరవై పైసలు అనేది ఒక రెమ్యూనరేటివ్ ప్రైస్ వస్తుంది ఈ ప్రతిపాదన వాళ్ళు వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో వాళ్ళు సంతోషించారన్నమాట ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశం ప్రభుత్వం ద్వారా ఈ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ కేవలం మల్బరీ సెక్టర్కే కాకుండా టసర్ సెక్టర్కి కూడా మనం ఎక్స్టెండ్ చేయవలసిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు ప్రాంతం ఈ టసర్ పట్టుగుళ్ళకి చాలా ప్రసిద్ధి చెందింది రాష్ట్రంలో హైయెస్ట్ రేట్ వాళ్ళకే పట్టుగుళ్ళు ఏమన్నా ఉన్నాయంటే అవి చెన్నూరు నుంచి కృష్ణంపేట నుంచి వచ్చే పట్టుగుళ్ళు మాత్రమే అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను దానికి కారణం ఇక్కడ ఉన్న గిరిజన కుటుంబాలే కారణం అని చెప్పి నేను చెప్తున్నాను వీళ్ళు పట్టి శ్రద్ధ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి అందుబాటులో ఉండే చెట్లు ఇక్కడ ఉండే ఈ చెట్లన్నీ కూడా లక్కీగా ఏమిటంటే అడవిలో ఉండే చెట్లులాగా యాభై అరవడు యాభై అరవై అడుగుల ఎత్తు లేకుండా వాళ్ళకి ద రీచ్ అంటే పది పదిహేను అడుగుల ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఒక ప్లాంటేషన్ అంటే అన్ని ఒకే చోట ఉన్నాయి కాబట్టి వీళ్ళు మంచిగా దీన్ని చేసుకోగలుగుతున్నారు అలాగే ఇక్కడ చాకీ కేంద్రాలు మూడు చాకీ కేంద్రాలు గిరిజన కుటుంబాలతోనే చాకీ కేంద్రాలు ప్రైవేట్ గ్రైనేజెస్ ఏర్పాటు చేయటం ప్రతి ప్రైవేట్ గ్రైనేజ్లో కూడా అన్ని ఖర్చులు పోను ఏడాదికి ప్రైవేట్ గ్రైన్యూర్స్కి వాళ్ళు చేసే ఉత్పత్తిని బట్టి యాభై వేల నుంచి ఎనభై ఐదు వేలు లక్ష రూపాయలు ఆదాయం తీసుకునే ప్రైవేట్ గ్రైన్యూర్స్ కూడా ఉన్నారు మరి వీళ్ళు కనుక నాణ్యమైన పట్టు ఒక్కొక్కళ్ళు చెప్పారు నాకు ఈరోజు మాకు పదమూడు వరుసలు ఉంటాయి ఆ పదమూడు వరుసల్లో మనకి కాలం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్కొక్క కుటుంబానికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పట్టుకాయలు వస్తాయి కమర్షియల్ క్రాప్ అని చెప్తున్నారు ఆ కమర్షియల్ క్రాప్లో కనీసం పదివేలు కనుక మనకి పట్టుకాయలు వస్తాయి కుటుంబానికి ఈ వీళ్ళు చేసిన శ్రమకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది మూడు పంటల్లో మొదటి పంట రెండో పంట మూడో పంట మరి ముఖ్యంగా మనకి రూరల్ డెవలప్మెంట్లో మనకి ఎంకేఎస్పి ప్రాజెక్ట్ అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా ఒక ప్రాజెక్ట్ మన ఆంధ్ర రాష్ట్రాన్ని శాంక్షన్ అయింది దాంట్లో కూడా ఈ చెన్నూరుని ఒక క్లస్టర్గా మనం ఎంచుకున్నాము ఆ చెన్నూరు క్లస్టర్లో కూడా కృష్ణంపేటని మనం ఆ ప్రాజెక్ట్లో డెవలప్ చేయడానికి ఎంతో స్కోప్ ఉన్నది ఒకటి లైవ్లీహుడ్స్ వాళ్ళకి క్రియేట్ చేస్తూ మంచి నాణ్యమైన పట్టుబడులు తీయడానికి ఈరోజు ఎంతో అవకాశం ఉన్న ఏరియా ఈ కృష్ణంపేట మరి ముఖ్యంగా ఈ వన్యా సిల్క్స్ ఈ టర్ సిల్క్స్ అడవిలో చెట్లు తగ్గిపోవడం కానివ్వండి లేకపోతే ఇక్కడ గిరిజనులు మరి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడం లేకపోతే వేరే పనులు చేయడం బీటి కాటన్ లాంటి క్రాప్స్ వాళ్ళు క్రాప్స్ క్రాప్స్కి వాళ్ళు మళ్ళీపోవడం వల్ల ఏమిటంటే ఈ ఈ యొక్క టస్సర్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నది ఈరోజు మార్కెట్లో మనం ప్యూర్ టస్సర్ ఇండియన్ ప్యూర్ టస్సర్కి బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం చైనా నుంచే ఈ యొక్క సిల్క్ను మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది మన మన దేశంలో మన రాష్ట్రంలో కనుక ఈ టస్సర్ సిల్క్ను మనం ఎక్కువగా కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండటమే కాకుండా ఇక్కడ గిరిజనులకి ఉపాధి కల్పన అలాగే దాని ద్వారా పవర్టీ ఎలివేషన్ ఏదైతే వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పవర్టీలో సఫర్ అవుతున్నారో దాని నుంచి కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ కుటుంబానికి ఒక మంచి ఆధారం కల్పించడానికి అవుతాం అదే కాకుండా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏంటంటే సస్టైనబుల్ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు పీపుల్స్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నారు ట్రైబల్స్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నారు టస్సర్ కల్చర్ ఈజ్ ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ That helps the tribals, that helps the people, and Tusser culture certainly from the day one to the day last. We have to involve people, we have to involve the most primitive tribals, and they are the beneficiaries of the Tusser culture. This is a true example of forestry management, and here in Krishnampetta, certainly they are the trendsetters, not only in India, but also globally for the joint forest management.